మాతోపాటున్నారు జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాముల యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. ఓకే సార్. అసలు మేకల రాముల యాదవ్ గారు ఎక్కడ పుట్టారు? ఆయన విద్యా ప్రస్థానం ఎలా సాగింది? మా వైనాన్ ప్రాక్షలు చెప్తారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వైనైన్ ప్రేక్షకులకు మరియు వైనైన్ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు చెప్తున్నా. యాదవ్ హక్కుల పోరాట సమితి తరపు నుంచి, అదేవిధంగా నా తరపు నుంచి కూడా. నేను వరంగల్ జిల్లా మొగుల్చెర్ల గ్రామంలో గీసుగొండ మండలం, అక్కడ నేను 5/7/69లో నేను ఆ ఊర్లో మొగుల్చెర్ల అనే గ్రామంలో, మారుమూల గ్రామంలో పుట్టడం జరిగింది. నేను గ్రాడ్యుయేట్గా బీఫామ్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. కొన్ని రోజుల పాటు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన కాంటాక్ట్ బేస్లో చేసి, తర్వాత నేను ఇక ఈ కులం దాంట్లో పనిచేసేది ఉంది. అప్పుడు అఖిల భారత యాదవ మహాసభ మిగతా సంఘాలలో పనిచేసేది ఉంది. పనిచేసి నేను సొంతంగా పెట్టుకుంటేనే నేను కులానికి ఏమైనా సేవ చేయగలుగుతా అనే ఉద్దేశంతో నేను 2009లో మన మాజీ మంత్రి డాక్టరు రఘువీరారెడ్డి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన జాతీయ గౌరవ అధ్యక్షుడిగా నేను యాదవ్ హక్కుల పోరాట సమితిని మొదలు పెట్టడం జరిగింది. యాదవ్ గారు, ఇప్పుడు మనం ఒక ఉద్యమకారులు అనే వాళ్ళేము, ఇప్పుడు ఒక ఉద్యమాన్ని నడిపించాలన్నా, ఆ స్థాయి నాయకులుగా ఎదగాలన్నా ఒక బీజం అనేది ఒక స్థాయిలో పడుతుంది. మీరు ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు మీ ఫస్ట్ ఉద్యమం ఏంటి? మీకు వన్నీ తెచ్చిన ఉద్యమం ఏంటి? ఓకే, వెరీ గుడ్ బ్రదర్. వాస్తవంగా నేను 2009లో ఈ యాదవ్ హక్కుల పోరాట సమితిని మొదలు పెట్టడం జరిగింది ఉద్యమంలోకి 2009లో. అంతకుముందు కూడా వేరే సంఘాలలో నేను పనిచేసి నేను కరెక్ట్గా నా సొంతంగా పెడితేనే, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేది. ఎక్కడ దాడులు జరిగినా, ఏది జరిగినా నేను పోయి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు అండగా నిలవాలని నాకు ఆతృత ఉండేది. కానీ వేరే సంఘంలో నేను చేసినప్పుడు నన్ను చేయనిచ్చే వాళ్ళు కాదు. రాములు యాదవ్ పేరు వస్తుందేమో అని అడ్డుకునేవారు. అసలు ఇదంతా ఎందుకు? నా జాతి యాదవ జాతి కోసం నేను సేవ చేయాలనే ఆలోచన నాకు ఉన్నప్పుడు నేనే మొదలు పెడితే బాగుంటుందని 2009లో నేను మొదలుపెట్టడం, యాదవ హక్కుల పోరాట సమితిని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు అది జాతీయ యాదవ హక్కుల పోరాట సమితిగా రూపుదిద్దుకుంది. రాములు గారు, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఒక మీ యొక్క కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు కానీ ఉద్యమంలో ఏమైనా ఉన్నారా, లేకపోతే అంటే ఒక ఉద్యమం వైపు ఒక వ్యక్తి మరలాలంటే కుటుంబం తాలూకా ప్రోత్సాహం చాలా ఉండాలి. అది మీకేమైనా మీ ఫాదర్ వాళ్ళు ఏమైనా దీంట్లో ఉండేవాళ్ళ? వాస్తవంగా ఏంటంటే, మా తండ్రి గారు మేకల పోషాలు యాదవ్. తను ఏంటంటే చదువుకోలే, గొర్రెలు మాకు బాగుండేది, దాదాపు 1000 గొర్రెల పైన ఉండేది. కాలక్రమేణా మేము ఆ గొర్రెలను అమ్ముకుంటూ మాకు అగ్రికల్చర్ భూమి కొనడం జరిగింది. మా తండ్రి గారు అప్పుడు ఈ ఊళ్ళో పెద్ద మనిషి, ఎవరన్నా పంచాయతీలకు వచ్చేవారు, వాళ్ళకు తీర్పులు అవి ఇవి నేను చిన్నప్పుడే అబ్జర్వ్ చేసేది, చేసుకుంటూ అరే మనకు కూడా మన కులంలో ఎక్కువ మా కులంలోనే వస్తారు, మా చిన్నబాబు కానీ వాళ్ళు కానీ వీళ్ళ దగ్గరికి బయట పక్క ఊరు వాళ్ళకి ఇట్లా ఎవరికన్నా అన్యాయం జరిగినా ఏం జరిగినా పంచాయతీకి వచ్చేది. అవి నా మీద ప్రభావం చూపించినాం, అరే కులానికి మనం చేయాలనే ఆలోచన చిన్నప్పుడే నాకు బీజం పడింది. అది మా తండ్రి గారు, మా చిన్నబాబు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభావం నా మీద పడి ఈ చేయాలనే దృక్పథం నాకు పట్టుదల చిన్నప్పుడే కలిగింది. అది 2009 నుండి అది పెద్ద ఎత్తున నేను ఉద్యమాలు
కొన్ని వందలాది ఉద్యమాలు చేసిన ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇందులో నాకు సంతృప్తినిచ్చినవి ఒక మూడు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ 29 రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో నేను యాదవ కార్పొరేషన్ ఏపీ సెక్రటరేట్ను వేలాది మందితోటి నేను భయంకరమైన ఉద్యమాన్ని చేసిన ఆ ఉద్యమంలో నా కంటికి ఆపరేషన్ కూడా జరిగింది. ఎందుకంటే కానిస్టేబుల్ కట్టే కూడా నా కన్ను గుచ్చుకపోయి రీసెంట్లీ నాకు ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆ భగవంతుడి దయ. యాదవ కార్పొరేషన్ ఒక ఉద్యమం చేసినాం, సక్సెస్ అయినాం. అది దాంతోపాటు రంగస్థలం సినిమాలు గొల్లబామ వచ్చి నా గోరుగిచ్చుతుంటే అని ఆ పాటను అది ఒక అమ్మాయిని అసభ్యంగా చూయించుకుంటూ ఆ పాట ఉండడం వల్ల నేను అది ఆ సినిమాని అడ్డుకుంటా అనేది నేను సినీ నిర్మాత దర్శకునికి హీరో కూడా నేను అల్టిమేటం ఇచ్చిన. చివరికి వేలాది మందితోటి మన వైజాగ్లోని ఆర్కే బీచ్లో నోవెటల్ హోటల్ను రంగస్థలం ప్రీ ప్రైమరీ షోను కూడా నేను అడ్డుకోవడం జరిగింది. చివరికి అది దాన్ని తీసేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలోని కుమరవెల్లి దేవస్థాన చైర్మన్ అది యాదవ్ది. ఇప్పటి వరకు కూడా యాదవ్లు చైర్మన్ లేరు. ఆమన్న నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది. నా జీవితంలో ఇవి మూడు చాలా గొప్ప ఉద్యమాలు. రాములు గారు, ఒక కుల సంఘంకి ఒక కులానికి చాలా సంఘాలు ఉన్నాయి ఈ రోజుల్లో. అవును అవును, చాలా సంఘాలు ఏర్పడ్డాయి. అయితే చాలా దగ్గరగా వినిపిస్తున్న మాట, ప్రతి ఒక్క కులానికి ఇన్ని సంఘాలు అవసరమా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే జనాభా ప్రతి కులంలో కూడా ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం మాత్రం దాదాపు కులానికి ఒక్క సంఘం మాత్రమే ఉండే. కానీ అవేర్నెస్ ఎక్కువై ఇప్పుడు ఏంటంటే మన మోడర్న్లో ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు వస్తారు, అరే నేను కూడా పెట్టాలి నాకు పేరు రాస్తుందని. అట్లా కొన్ని సంఘాలు ఏంటంటే విజిటింగ్ కార్డు పెట్టుకొని జస్ట్ వాళ్ళ రాజకీయంగా ఎదగాలనో లేకపోతే ఆర్థికంగా బలపడాలనో. ఎస్, అట్లా ప్రజల్లో ఒక నాలుగు ఉంది సార్. ఉంది. అట్లా ఏమంటే కుల సంఘాలు పెట్టేది వాళ్ళ స్వలాభ్యం కోసమే తప్ప కానీ కులాం కోసం కాదు అనేసి వినిపిస్తుంది. ఇప్పుడు రాములు యాదవ్ గారు ఇంతకుముందు ఇంకొక కుల సంఘంలో పనిచేసేవాళ్ళు, ఈరోజు ఆయన ఒక కొత్త కుల సంఘంగా ఏర్పడి ఈరోజు ఉద్యమం నడిపిస్తున్నారు. ఆయన స్వలాభ్యం కోసం పెట్టారా లేకుంటే కులం కోసం పెట్టారంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ తమ్ముడు. నిజంగా చెప్తున్నా, ఇవాళ నేను ఒక సంఘంలో 2009 కంటే ముందు నేను పనిచేసిన, నాకు జాతి కోసం నేను చావడానికి కూడా సిద్ధపడ్డ సందర్భాలు అనేకం. ఎందుకంటే అట్లా ఉద్యమాలు చేసిన, భయంకరమైన ఉద్యమాలు చేసిన, ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ అన్యాయం జరిగినా యాదవులకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను మామూలు ఉద్యమాలు చేయలేదు. అయితే నాకు వేరే సంఘంలో నేను 2009 కంటే ముందు చేసినప్పుడు నేను చేయలేకపోయినా, ఎందుకంటే నాకు అంత స్వేచ్ఛ లేదు. అప్పుడు నేను ఆలోచించిన, నేను సొంతంగా పెట్టుకుంటేనే నేను రీచ్ కాగలను, నేను నా జాతికి న్యాయం చేయగలను అనే ఆలోచన నాకు కలిగింది. భగవంతుడి దయ వల్ల కుమరవెల్లి మల్లన్న కానీ అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర్లు కానీ మెయిన్గా నా ప్రభావం మా దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే నన్ను నడిపిస్తాడు అనేది అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేపట్టిన ఏ ఒక్క ఉద్యమం కూడా తప్పుదారి పోలే, సక్సెస్ కాకుండా ఏది లేదు. ప్రతి ఒక్కటి కూడా నేను సక్సెస్ అయినా, నాకు స్వార్థం లేకుండా నేను చేసిన. ఇవాళ మేకల రాములు యాదవ్ ఎప్పుడైతే ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎట్లున్నానో ఇవాళ కూడా నేను అట్లే ఉన్నా. నేను లక్షలు సంపాదించలే, కోట్లు కూడా సంపాదించలే. ఇవాళ నాకు 100 కోట్ల కంటే ఎక్కువ నాకు పేరు వచ్చింది. అంత ఆ 100 కోట్లు ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువ పేరు మేకల రాములు యాదవ్కు ఈ 2-3 ఈ టోటల్ సౌత్ ఇండియాలో నాకు అంత పేరు వచ్చింది. నాకు ఆ భగవంతుడు, దేవాది దేవుడు, ఆదిదేవుడు, గోకుల వర్ధనుడు, శ్రీకృష్ణ భగవాన్ని
కులంలో పుట్టిన నిజంగా నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. ఆ దేవుడు నన్ను నడిపిస్తాడేమో అనేది కూడా, ఎందుకంటే నా పాకెట్లో 10 రూపాయలు లేకున్నా 10 లక్షల ప్రోగ్రాంలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడికక్కడికి పోతున్నా నేను వాళ్ళను వాళ్ళకు అండగా నిలబడుతున్నా. ఎదుటి వాళ్ళను నేను వాళ్ళ విన కేసులు పెట్టించి నేను వాళ్ళకు మా వల్ల తెరుగు రాకుండా చూస్తున్నా. నేను అట్లా సక్సెస్ అయినా సొంతంగా ఈ యాదవకుల పోరాట సమితి స్టార్ట్ చేసి ఇవాళ 2018లో అది జాతీయ యాదవ హక్కుల పోరాట సమితిగా రూపుదిద్దుకున్నది. ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మొత్తం టోటల్ సౌత్ ఇండియాలో ఇవాళ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నా. అన్ని రాష్ట్రాల్లో నేను ఇవాళ మా కార్యకర్తలు ఉన్నారు, మేము పనిచేస్తున్నాం జాతి కోసం. రాములు గారు, ప్రజల్లో ఒక చిన్న అనుమానం ఉందండి, యాదవ కులాన్ని ఒక్క యాదవ కులం అని అంటేనే ఒప్పుకుంటాం, ఇంకే పదంతో పిలిచినా ఒప్పుకోం, అంటే ఉద్యమం చేస్తాం అనేసి అంటుంటారు. ఆ పదం అనేదేమో మన పురాణాల్లో నుంచే వచ్చింది కదా, ఈరోజు మీరు కొత్తగా దాన్ని అంటే ఎందుకు మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు? వాస్తవంగా ఏంటంటే చాలా కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఏంటంటే మాకు గొల్ల అనే పేరుండే. గొల్ల అనేది చాలా పవిత్రమైన వాడు. అవును, అది సంస్కృత పదం. అవును, గ్రాంధికం. ఆ రోజుల్లో ఆ ద్వాపర యుగంలో 1000 గోవులు ఉంటే రాజగింద లెక్క, కొన్ని వందల మందికి ఈ యాదవరాజులు ఉన్నాడు. ఈ సువిశాల భారతదేశాన్ని వెళ్ళిన యాదవరాజులు మామూలు కాదు. మా చరిత్ర బాగుంది, ప్రపంచంలో కూడా యాదవులు చాలా సంవత్సరాలు చాలా దేశాన్ని వెళ్ళిన చరిత్ర ఉంది. కాలక్రమేణా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ మేము బడుగు బలహీన వర్గాలుగా అదైపోయాం. అయితే గొల్ల అనే పదాన్ని ఇప్పుడు మోడర్న్గా ఇప్పుడు జీర్ణించుడు, ఇప్పుడు యాదవ్ అనేది కొద్దిగా ఒక దాంట్లో ఒక బలం ఉంది. యాదవ్ అంటే మేకల రాములు యాదవ్, మేకల రాములు గొల్ల, తేడా ఏంటంటే ప్రొనౌన్సియేషన్లో యాదవ్ అంటే కొద్దిగా ఒక బ్రాండ్, బ్రాండ్ ఇమేజ్ యాదవులకు అంటే గొల్ల వాళ్ళకు ఆ యాదవ్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చి. అంటే మీరు మీ మనసులో పుట్టి మీరు అనుకుంటున్నారు తప్ప, కానీ ఆ బ్రాండ్ అనేది ఏమో ప్రజలు ఎవరు దాన్ని అవమానించినట్లయితే కాదు కదా, దాన్ని ఎందుకు మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు? మేము ఎందుకంటే ఇప్పుడు యాదవ్ ఏదన్నా ఒకటే పదం అనేది ఉండాలి. ఇప్పుడు కమ్మ కాపు అందరు ఎవరికి ఎవరి కులం వాళ్ళది. మా కులంను కూడా ఇవాళ యాదవ్ అనేది మేము పెట్టుకోవాలనే ఆలోచన ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో కూడా వచ్చేసింది. అది యాదవ్ అనే బ్రాండ్ వచ్చింది. అదొకటి యాదవ్ అని ఉంటే బయట కూడా మాకు ఇచ్చే విలువలో కూడా మార్పు వచ్చింది. ఓకే సార్, అది రాములు గారు, మీరు ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు పోరాటం చేశారు, ఆంధ్ర తెలంగాణగా విడిపోయిన తర్వాత కూడా పోరాటాలు చేస్తున్నారు, అప్పటికి ఇప్పుడు తేడా ఏముంది సార్? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఇది పొలిటికల్ నాయకులకు సంబంధించింది. వాస్తవంగా మేము కుల నాయకులుగా మాకు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నా ఒకటే, విడిపోయినా ఒకటే, మాకు తేడా ఏం లేదు. ఇవాళ తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ నాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకు కూడా ఉన్నది, ఎవరి వాళ్ళకు కావాలి, మాకు కొన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లు పెరుగుతాయి, వాళ్ళకి ఆలోచన అదే ఉంటుంది కదా. దానివల్ల మాకు పెరిగినప్పుడు అసెంబ్లీ సీట్లు పెరిగినప్పుడు మీ కులానికి బెనిఫిట్ అయిందంటారా? బెనిఫిట్ డెఫినెట్లీ అయింది. ఎందుకంటే గతంలో ఒక రాష్ట్రం ఉన్నప్పుడు 3-4 ఎమ్మెల్యేలే ఉండేది ఉమ్మడి రాష్ట్రానికి, 4-5 హార్డ్లీ. కానీ 2 రాష్ట్రాలుగా డివైడ్ అయినాక ఇప్పుడు తెలంగాణలో 5 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ ఉన్నది.
అదే విధంగా ఆంధ్రాలో 6 ఎమ్మెల్యేలు 1 ఎంపీ దాదాపు 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అంటే మేము రాజకీయంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దాదాపు 4 నలుగురు 5గురే ఉండేది. ఇవాళ 2 రాష్ట్రాలలో మేము డబుల్ అయినాం వాస్తవంగా. దీనివల్ల రాజకీయంగా మాత్రం మాకు బెనిఫిట్ అయ్యింది 2 రాష్ట్రాలు డివైడ్ అవ్వడం వల్ల. సరే, ఇప్పుడు తెలంగాణలో నాకు మీ యొక్క కులానికి జరిగిన బెనిఫిట్ ఏంటి, అన్యాయం ఏంటి? వెరీ గుడ్. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఏర్పడినాక మాకేంటంటే ఇంతకుముందు 2 ఇద్దరు హార్డ్లీ 3 1 ఎమ్మెల్యేలు ఉండేది. ఒక ఓసారి మనకేంటంటే ఈ తెలంగాణ ఏర్పడ్డాక ఖచ్చితంగా ఒక మంత్రి క్యాబినెట్లో ఉంటాడు, అదొక బెనిఫిట్. అయితే ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మాకు దాదాపు 2-3 ఎమ్మెల్యేలే ఉండే, ఆడికే సరిపెట్టుకునేది. ఇప్పుడు రాజకీయంగా 5 ఎమ్మెల్యేలు 1 ఎంపీ 1 ఎమ్మెల్సీ ఉంది. అదేవిధంగా కొన్ని నామినేటెడ్, కొన్ని రావడం జరిగింది. అంతకుముందు కంటే ఇప్పుడు కొద్దిగా బెనిఫిట్, కానీ మాకు ఇట్లా కూడా చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్లో 19 ఎమ్మెల్సీలు ఇక్కడ తెలంగాణలో మొన్న భర్తీ అయితే, ఇది గవర్నర్ కోటాలో 1 ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యేస్ కోటాలో 6 ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ, మొత్తం 19 ఎమ్మెల్సీలలో యాదవులకు కనీసం ఇవాళ 20% ఉన్నాం తెలంగాణలో. ఆంధ్రాలో కూడా 20% ఉన్నాం. ఆంధ్రాలో ఒక పదవి మొన్న మేము ఎక్కడ వైజాగ్ జిల్లా చోడవరంలో మేము యాదవ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తరఫున మేము బహిరంగ సభ పెట్టడం జరిగింది. దానికి మన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ గారిని, అదేవిధంగా వంశీ కృష్ణ యాదవ్ గారిని కూడా పిలవడం జరిగింది. ఆ రోజు మేము డిమాండ్ చేసినాం అందరం, యా వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైజాగ్ ఆయనకు అన్యాయం జరిగింది, మీరు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది చెప్పినాం. మేము పెట్టినాక 9 రోజులకే అక్కడ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం మేము చాలా కోల్పోయినాం ఎమ్మెల్సీ. అంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మీ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిన విధానం చూస్తే రాములు గారు ఫెయిల్ అయ్యారు అంటారా? నో, నేను ఎప్పుడు ఉద్యమకారుణ్ణే. అది ఉద్యమాలు చేసేటప్పుడు ఒక అడుగు వెనుకేయవలసిన పరిస్థితి రావచ్చు. అంటే కేసీఆర్ భయపడ్డారా మీరు? నేను ఎక్కడ భయపడలే. నేను ఆల్రెడీ వాయిస్ ఇచ్చిన, నేను మాకు ఇవ్వ అంటే ఎప్పుడైతే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పడ్డదో మాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీలు ఇవ్వాలి, ఒకటైనా గ్యారంటీ ఇవ్వాలి, లేకపోతే కనుక మేము ఇవాళ తెలంగాణలో 20% ఉన్నాం. మా ఓటు బ్యాంక్తోనే మేము బుద్ధి చెప్తాం, అవసరం అనుకుంటే 20% ఓట్లతో మేము కావాలనుకున్న ప్రభుత్వాన్ని తెస్తాం, మేము ఓడగొట్టాలనుకుంటే ఎవరినైనా ఓడగొడతాం అనేది కూడా నేను ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన, ఇవ్వాలనుకున్నా. కానీ దారుణంగా మా యాదవులను మోసం చేసి 19 ఎమ్మెల్సీలలో 1 కూడా ఇవ్వలేదు. ఇవాళ ఒక అగ్ర కులానికి 9 ఎమ్మెల్సీలు ఇచ్చింది, టోటల్ అగ్ర కులస్తులకు 13 ఎమ్మెల్సీలు ఇచ్చింది. ఇది దారుణం. రాములు గారు భయపడలేదు అంటున్నారు. అవును. ఇప్పుడు 2వ విడత గొర్రెల పంపిణీ ఉంది. అవును. అది సక్సెస్ఫుల్గా జరుగుతుందంటారా? వాస్తవం దానిపైన రాములు గారు ఏం చేస్తున్నారు? వాస్తవం గుడ్ క్వశ్చన్ తమ్మి. ఇప్పుడు ఏంటంటే 4.5 సంవత్సరాల క్రితం ఈ గొర్రెల పంపిణీ మొదలు పెట్టడం జరిగింది. వాస్తవంగా కేసీఆర్ గారిని మేము ఎన్నడూ కూడా గొర్రెలను అడగలేము. వాస్తవంగా ఇవాళ మా పిల్లలు చదువుకుంటాన్రు, ఉద్యోగాలు చేస్తాన్రు, ఇవాళ మా వాళ్ళు ఇండస్ట్రీస్ కూడా పెట్టుకుంటారు. మాకు యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, మేము వచ్చిన దాన్ని మేము వద్దనకూడదు, తను ఇస్తా అన్నాడు. 1వ విడత సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది. 2వ విడతకు వచ్చేటలకు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నేను దాదాపు 3 సార్లు అసెంబ్లీ ముట్టడి చేసిన,
అసెంబ్లీ జరుగుతా అంటే వందలాది మందితోటి నేను అసెంబ్లీ ముట్టడి చేసిన చేసినప్పుడల్లా కొన్ని కొన్ని దిక్కులు ఇస్తాను. ఎప్పుడు ఎలక్షన్ బై ఎలక్షన్స్ వస్తే ఆ నియోజకవర్గానికి ఇస్తారు అనుకుంటాను. ఈ మధ్యకాలంలో 4 ఇయర్స్ అయింది మేము కొట్లాడుతున్నాం. ఇవాళనేది మేము అజిటేషన్స్ రోడ్ల దిగ్బంధనాలు కూడా చేసిన నేను అన్ని 33 జిల్లాలలో రోడ్ల దిగ్బంధనాలు కూడా చేసిన. అప్పుడు కొంతమందికి ఇచ్చారు. మొన్న రీసెంట్లీ మన హుజరాబాద్ ఎలక్షన్ బై ఎలక్షన్ అయినప్పుడు అక్కడ కొంత అక్కడ నియోజకవర్గం ఇచ్చారు. ఇప్పుడు కూడా కొంత కొంత కొన్ని కొన్ని జిల్లాలకు ఇస్తాను, మేము ఒత్తిడి చేస్తున్నాం ఇస్తాను. కాకపోతే ఏంటంటే 31,250 మేము కట్టవలసి ఉన్నది, ఇంకా 12,000 ఎక్స్ట్రాగా, ఎందుకంటే ఇప్పుడు గొర్రెల రేటు పెరిగింది కాబట్టి 12,000 ఎక్స్ట్రా కట్టి ఇవ్వాలంటారు. అది కూడా చాలా దారుణంగా ఉంది, రీసైక్లింగ్ అవుతుంది, దళారుల చేతిలోకి పోతాను. మేము కేసీఆర్ గారిని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరు రైతు బంధు లెక్క మీరు లబ్ధిదారులు అకౌంట్లో వేయండి, వాళ్ళు కొనుక్కుంటారు. మీరు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఈ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే మధ్య దళారుల డాక్టర్ల కొంత దళారుల కొంత దాదాపు 40% వాళ్ళే మింగుతారు, 60% డబ్బులు వీళ్ళకి ఇస్తారు. అవి ఏంటంటే ఒకరికి తీసుకున్నట్టు ఫోటో తీస్తారు, అవే ఇంకొకరికి ఇస్తారు, రీసైక్లింగ్ చేస్తారు చేసి ఇప్పుడు 70,000 ఇస్తారు. పథకం పక్కదారి పడుతుంది, పక్కదారి పడుతుంది. చాలా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు మధ్య ధరల కోసమే మీరు ఇచ్చినా అలా యాదవులు బాగుపడ్డదే ఉన్నది, మేము మాకు ఇచ్చిన పేరు అవుతుంది. కానీ ఆ పథకం అంతా పక్కదారి పడి దళారులు జేబులు నింపుకుంటారు వేలాది కోట్ల రూపాయలని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పథకం పక్కదారి పడుతుంటే రాములు గారు ఏం చేస్తున్నారు? నేను మేము చేయగలిసిందంతా చేస్తున్నాం. మేము మా వాళ్ళకు చెప్తున్నాం విలేజ్లో ఉన్న ఈ యాదవులకు, ఎందుకంటే సిటీ వాళ్ళకు ఇవ్వట్లేదు, ఓన్లీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఇస్తారు. మేము చెప్తాం మీరు ఆగండి, మీరు 12,000 ఎక్స్ట్రా కట్లు లేదు, రీసైక్లింగ్ చేస్తాను, మీకు ఎంతో 60% డబ్బులు చేతిలో పెడతాను, మీరు ఆగండి మేము ఉద్యమం చేస్తామని చాలామంది కూడా చెప్తున్నా. కానీ వాళ్ళు వినకుండా ఇవి ఈ ఈ వారంలో మీకు ఇస్తానంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి అనవసరంగా బాధపడతాను, వినట్లేదు. అంటే రాములు గారి మాట కూడా వినట్లేదంటే రాములు గారి మీద నమ్మకం లేదా? నమ్మకం లేక నమ్మకానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. ఓకే, ఇల్లిటరేట్స్ మాకు మేము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటుతనానికి మెయిన్ కారణం ఏంటంటే ఇల్లిటరేషన్, చదువు లేకపోవడం. చదువు గ్రామీణ ప్రాంతంలో దాదాపు 60-70% చదువుకున్న వాళ్ళు లేరు. ఓకే, ఇప్పటికి కూడా వాళ్ళు పిల్లలకు అది చదువు కంటే కూడా గొర్రెల కాడికే పంపిన సందర్భాలు చాలా దిక్కులు. మేము గైడ్ చేస్తున్నాం విలేజ్లలో, ఈవెన్ ఎస్సీ ఎస్టీలలో ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ ఈ మేము మా యాదవ కుటుంబాలలో ఏంటంటే చదువు అయితే ఏమొస్తుంది, గొర్రెకాడికి పోతే బతుకు తెరువు ఉంటుంది, ఏదో అదైతుంది, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం అంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్స్ కాబట్టి వాళ్ళు ఆ విధంగా థింక్ చేస్తారు. రాములు గారు